హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియోలోని అద్దాల్లో మోడల్స్ ఎట్లా ఉంటాయనేది చూపిస్తాను. ఇక్కడ నేను మీకు కొన్ని ఫొటోస్లోని అలాగే వీడియోలో కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. అవేంటో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం చూసే వాటిల్లోని రియల్గా ఉండేటటువంటి అద్దాలు, అంటే గాజుతో ఉండేటటువంటివి, అవి రియల్ అద్దాలు. అవి కాకుండా రేకుతో తయారు చేసేవి అద్దాలు కూడా ఉంటాయి. అయితే ఈ గాజుతో తయారు చేసేటటువంటి అద్దాలు, రేకుతో తయారు చేసే అద్దాలు అని ఎందుకు డిఫరెంట్ చేశానంటే, రేక్తో చేసేవి మనం ఆరి మగ్గం వర్క్లోని యూజ్ చేసేటటువంటి ఎక్కువగా ఉండే మిర్రర్స్ అన్నమాట. అట్లా కాకుండా రియల్ అద్దాలు ఉంటాయి, అవి కూడా మనం ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని అలాగే బంజారా ఎంబ్రాయిడరీలోని యూజ్ చేయొచ్చు. ఈ రౌండ్ మిర్రర్స్ అనేవి మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అట్లాగే ఈ స్క్వేర్ మిర్రర్ చూపిస్తున్నాను చూడండి, స్క్వేర్ మిర్రర్ కనుక చూసినట్లయితే ఈ స్క్వేర్ మిర్రర్ అనేది బంజారా మిర్రర్ అని అంటాము. ఎందుకు అని అంటే కనుక ఇది పెద్దగా ఉంటుంది. ఎక్కువగా మనం బ్యాగ్స్, బంజారా బ్యాగ్స్ వర్క్స్ చేసేటప్పుడు ఈ వీటిల్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ వస్తుందన్నమాట. అలాగే ఈ రేక్తో ఉండేటటువంటి అన్నీ కూడా మనకి ఆరి వర్క్లోని ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే రేక్ అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం స్టిచ్ చేసినప్పుడు మన నీడిల్తోని ఆరి స్టిచ్ వేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. అట్లాగే స్క్వేర్ మిర్రర్స్ రేకుల్లో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆరి వర్క్కి సంబంధించినటువంటి మిర్రర్స్. అలా కాకుండా రియల్ మిర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీతో మాత్రమే చేయగలం. అంటే సూయి ఏదైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ నీడిల్ ఉంటుందో దాంతో మాత్రమే మనం ఈజీగా కుట్టుకోగలుగుతాం. సో ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లోనే నేను మీకు మిర్రర్స్ని చూపించడం జరుగుతుంది. ఒక ఐడియా కోసమని నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ మిర్రర్ మోడల్స్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.